చేస్తున్నాం. సో మనం సంపాదించేదే నిజమైన సంపద ఏదైనా ఉంది అంటే అది నిజం చెప్పాలంటే హెల్త్ మన ఆరోగ్యం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగితే మిగతావి మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి ఆలోచన, హెల్త్ కండిషన్ మీరు బాగాలేకుంటే నెక్స్ట్ మీరు ఏం సాధించగలుగుతారు? హెల్త్ ఈజ్ మేజర్ కాదన్నమాట. హెల్త్ కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ మీరు ఏదైనా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అసలు హెల్త్ అంటే ఏంటి? సో హెల్త్ అంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన విషయం అంటే హెల్తీగా ఉండడం అంటే మనకు ఎటువంటి రోగం లేకుండా ఉండడం కాదు. మనం ఫిజికల్ గా, మెంటల్ గా, అంటే బయట సొసైటీలో ఎవరిది ఎన్నిటి పరంగా తీసుకుంటే మనం హ్యాపీగా ఉండడం, అంటే ఫిజికల్ గా అంటే మన బాడీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం, అండ్ మెంటల్ గా మన ఆలోచనల పరంగా కావచ్చు. అంటే కొంతమంది అంటుంటారు కదా మేము స్ట్రెస్ అవుతున్నాం అని చెప్పేసి, ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. అండ్ నెక్స్ట్ తీసుకుంటే సోషల్ వెల్బీయింగ్, అంటే మీరు సొసైటీలో లేదా మీరు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో, మీ ఆఫీస్ లో మీరు పనిచేసే దగ్గర ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఇవల్లా కూడా డిఫైన్ అవుతున్నాయి అన్నమాట హెల్త్ అంటే. అండ్ ఈ రీసెంట్ ఇయర్స్ లో తీసుకుంటే ఈ హెల్త్ అనేది ఏమైందంటే, ఈ హెల్త్ అంటే మీరు ఏ విధంగా లీడ్ చేస్తున్నారు బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, దాని మీద మీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో జనరల్ గా మనం వింటుంటాం నాకు సిక్ అయిందని చెప్పేసి ఆఫీస్ లో లీవ్లు పెట్టడమో లేకుంటే కనపడకుండా ఉండడమో ఏదో ఒకటి జరిగింటుంది మన ఫ్రెండ్ సర్కిల్ లోనో, రిలేటివ్స్ లోనో, మన కొలీగ్స్ లోనో. సో మనం అడుగుతాం వాట్ హ్యాపెండ్ అంటే, లేదా నాకు నిన్న సిక్ ఉంది, నేను రాలేదు, కొద్ది హెల్త్ ప్రాబ్లం ఉండే అని చెప్పేసి చెప్తారు అన్నమాట. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేకుంటే ఇంకొక ప్రాబ్లం అని చెప్పేసి వెళ్ళండి. అసలు డాక్టర్ ఏం చెప్తున్నారు, ఇట్స్ వైరల్ ఇన్ఫెక్షన్, మీరు ఎక్కడైనా అన్హెల్తీ ఫుడ్ తినడం కావచ్చు, లేదంటే తీసుకునే వాటర్ చేంజ్, ఎన్విరాన్మెంట్ చేంజ్ కావడం వల్ల ఇవల్ల వస్తుంది అని చెప్పేసి. దట్స్ కరెక్ట్, నిజం, అవల్ల కరెక్టే. సో వెన్ యూ హ్యావ్ గాట్ దిస్ డీజనరేటివ్ డిజీజెస్, ఎప్పుడైతే మీకు డీజనరేటివ్ డిజీజ్ అంటే లైక్ బీపీ, షుగర్ అవల్ల వచ్చినప్పుడు ఏం చెప్పగలుగుతున్నారు, వాట్ దే ఆర్ సేయింగ్? సో మీ ఫ్యామిలీలో ఎవరికో ఉన్నది, అంటే జెనెటిక్స్ పరంగా వచ్చింది, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్, ఏం కాదు ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కూడా సజెస్ట్ చేస్తున్నారు చాలా మంది మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా. షుగర్ బ్యాక్ దానికి భయపడాల్సిన పనేం లేదు, ట్యాబ్లెట్ తీసుకో, బీపీ ఉందా ట్యాబ్లెట్ వేసుకో సరిపోతుంది అని చెప్పేసి చాలా మంది కూడా సజెస్ట్ చేస్తున్నారు మనకు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే మనం మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పే విషయం ఏముందంటే, ప్రతి 2 సెకండ్స్కి చాలా మంది, అంటే 30 to 70 ఇయర్స్ పీపుల్ ఈ ఏజ్ కేటగిరీలో తీసుకుంటే హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్, లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, లేదా స్ట్రోక్ రావడము, లేదా క్యాన్సర్, లేదా డయాబెటిక్స్, వీళ్ళంతా త్వరగా చనిపోతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 30 ఇయర్స్ పర్సన్ ఆయన లైఫ్ స్పాన్ తీసుకుంటే మేబీ 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, బట్ ఏమైతుందంటే డ్యూ టు హార్ట్ అటాక్ తాను ప్రీమెచ్యూర్, అంటే ముందే చనిపోతున్నాడు, మేబీ అట్ ఏజ్ ఆఫ్ 35 కావచ్చు, లేదా 40 కావచ్చు. మనం కూడా వింటుంటాం సడన్ గా ఒక పర్సన్ చనిపోయినాడని తెలుసుకుంటాం, వాట్ మైట్ బి రీజన్ అని చెప్పేసి కనుక్కుంటే అతనికి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందని, లేదా స్ట్రోక్ వచ్చిందని, లేదంటే ఇంకొక క్యాన్సర్ ఉన్నది అతనుకు, లేదా డయాబెటిక్స్ నుంచి ఎఫెక్ట్ అయినాడని చెప్పేసి మనం ఇవల్ల వింటున్నాం అనమాట. అండ్ మనకి తీసుకుంటే, మన దగ్గర తీసుకుంటే మేజర్ గా వచ్చే డిసీజెస్ అండ్ దాని ద్వారా చనిపోయే రోగాలు తీసుకుంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లంగ్స్ కి సంబంధించి, క్యాన్సర్ కి సంబంధించి ఉన్నాయి, అండ్ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ దీని పరంగా తీసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చనిపోవడానికి తీసుకుంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో మెజారిటీ తీసుకుంటే హార్ట్కి సంబంధించిన కేసెస్ లో తీసుకుంటే 2,536% పీపుల్ చనిపోతున్నారంట డ్యూ టు దిస్ డిసీజ్. అంటే ఓవరాల్ గా ఈ నేను చెప్పిన ఈ డిసీజ్ నుంచి ప్రతి ఇయర్ తీసుకుంటే దాదాపుగా 100,000 పైన పీపుల్ చనిపోతున్నారు డ్యూ టు దిస్ డిసీజెస్. అండ్ ఇక్కడ తీసుకుంటే ఈ 95% పీపుల్ చనిపోవడానికి, అంటే ఈ ఎర్లీ ఏజ్ లో, ఇందాక అన్నాను కదా ప్రీమేచర్ అంటే ముందే చనిపోవడం, దీనికి కారణం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ చాయిస్ అన్నమాట. సో వీఆర్ వాట్ వీ ఈట్ అని చెప్పేసి అంటారు. మనము ఈరోజు ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా ఉంటున్నాం అంటే ఆరోగ్యంగా, మనం ఏదైతే ఆహార పదార్థాలు తింటున్నామో దాన్ని బట్టి మన ఆరోగ్యం అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు తీసుకునే మన ఆహారంలో తీసుకుంటే
ఆ విష పదార్థాలు అనేవి వస్తున్నాయి. ఎందుకంటే మన కల్టివేషన్ ప్రాసెస్ లో పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి అక్కడ నుంచి టాక్సిక్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఆ ఫుడ్స్ కానీ ఫుడ్స్ ని టేస్టీగా రావడానికి లేదా కలర్ఫుల్ గా ఫ్రూట్స్ కనపడడానికి వెజిటేబుల్స్ ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి దానికి కూడా సమ్ టాక్సిక్ కెమికల్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ తీసుకుంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే మన శరీరానికి ఏవైతే అవసరమో అవి ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ఐరన్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో ఆకుకూరలు ఎంతమంది తింటున్నారు డైలీ? నో వన్. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఈ హెల్త్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి ఒక్కొక్కటి వస్తుందనమాట. మనం ఏం చేస్తున్నామంటే మనం తీసుకునే ఫుడ్ లో ఎంత న్యూట్రిషన్ వస్తుందని చెప్పేసి చూసుకోవట్లేదు, ఎంత టేస్ట్ ఉందని చెప్పేసి చూసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. చాలా మంది ఇప్పుడున్న ఈ కాల్లో కూడా లెక్క పెడితే దాదాపుగా చాలా తక్కువ మంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ తీసుకుంటే ఎక్సర్సైజ్ అనేది చేయరన్నమాట. సో ఇది కూడా మనకు ఈ క్రానిక్ డిసీజెస్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తీసుకుంటే డాక్టర్ లినస్ పాలింగ్, ఈయన తీసుకుంటే 2 times నోబెల్ ప్రైజ్ విన్నర్ అనమాట. సో ఈయన చెప్పిన విషయం ఏంటంటే మనకు ఏవైతే డిసీజెస్ వస్తున్నాయో ఆ డిసీజెస్ మొత్తం కూడా మనం తీసుకునే పోషక పదార్థాల లోపం వల్లే ఆ రోగాలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈరోజు ఎవరైనా హాస్పిటలైజ్ అయినారు, ఏదైనా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం డిటెక్ట్ అయింది, లేదంటే కొంతమందికి డయాబెటిక్ డిటెక్ట్ అయింది, లేదా కొంతమంది లివర్ కి సంబంధించిన ప్రాబ్లంలు, కొంతమందికి కిడ్నీ సంబంధించిన ప్రాబ్లంలు, లేదా కొంతమందికి అనీమియా, ఇట్లా రకరకాలమైన హెల్త్ ఛాలెంజెస్ అనేవి వాళ్ళకి డిటెక్ట్ అవుతున్నారు. సో దీనికి అన్నిటికి రూట్ కాజ్ ఏవైనా ఉంది అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ. అంటే మన శరీరానికి ఏదైతే అవసరమో అటువంటి న్యూట్రిషన్ మనం ఇవ్వట్లేదని చెప్పేసి డాక్టర్ లైనస్ పాలింగ్ అనే వ్యక్తి చెప్తున్నారు అనమాట. సో మన దగ్గర తీసుకుంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా తీసుకుంటే మాస్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందన్నమాట. అంటే చాలా ఎక్కువ మాత్రంలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందన్నమాట. ఎవరిని తీసుకున్నా కూడా ఈరోజు మనం ఒక వ్యక్తిని తీసుకుని ఆయన బాడీలో ఎంత ఉన్నాయి అని చెక్ చేస్తే కూడా ఏదో ఒక డెఫిషియన్సీ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ కాళ్ళనే తీసుకుందాం. దీంట్లో చాలా మంది నాకు కాళ్ళు చేతులు నొస్తున్నాయని చెప్పేసి కాంప్లికేషన్స్ ఉంటాయి, కాళ్ళు నొస్తున్నాయని చెప్పేసి. సో వాళ్ళకి అందరికి తీసుకుంటే కాల్షియం సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. అండ్ నాకంటే కొంతమందికి తీసుకుంటే నాకు గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇరిటేషన్స్ ఉన్నాయి సార్ అని చెప్పేసి చెప్తారు. సో వీళ్ళు ఫైబర్ సంబంధించిన రిలేటెడ్ ఫుడ్స్ అనేది తీసుకోవట్లేదు. అండ్ కొంతమందికి తీసుకుంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళని తీసుకుంటే విటమిన్ ఏ అనేది తీసుకోవట్లేదు. అండ్ కొంతమంది తీసుకుంటే తరచుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు అండ్ స్కిన్ ర్యాషెస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో దానికి రీజన్ తీసుకుంటే విటమిన్ సి అనేది వాళ్ళు తీసుకోవట్లేదు. సో ఇట్లా ఒక్కొక్క రకమైన న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి అన్నమాట. అందుకే దీన్ని మాస్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అని చెప్పేసి అన్నారు అనమాట. సో సైన్స్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే ఎటువంటి ఇండికేషన్స్ వస్తాయి మీకు, అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ గా హెయిర్ తీసుకుందాం. హెయిర్ దగ్గర తీసుకుంటే మీకు హెయిర్ కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే హెయిర్ కి సంబంధించిన న్యూట్రిషన్ బయోటిన్ కావచ్చు, జింక్ కావచ్చు, విటమిన్ ఏ, ఒమేగా 3, ప్రోటీన్ అనేది ఇవ్వడం లేదు. అండ్ ఒమేగా మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది సార్ నాకు అంటే మీరు డాండ్రఫ్ సంబంధించిన సెలీనియం, ఒమేగా, విటమిన్ ఏ అనే న్యూట్రిషన్ అనేది తీసుకోవట్లేదు మీ ఫుడ్ లో. అండ్ నెక్స్ట్ తీసుకుంటే నాకు స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ అంటే విటమిన్ సి సంబంధించిన ఫుడ్స్ మీరు తినట్లేదు, దాని నుంచే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి బయలుదేరుతున్నాయి. సో ఇట్లా ఒక్కొక్క ప్రాబ్లమ్ తీసుకుంటే ఒక్కొక్క డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. మజిల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ కొంతమందికి తిమ్మిర్లు ఉండడం, ఇట్లా రకరకాల డెఫిషియన్సీ అంటున్నాయి అనమాట. అండ్ కంటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఏ ప్రాబ్లమ్ మీ బాడీలో డిటెక్ట్ అవుతుంది ఈ రోజు అంటే దానికి అన్నిటికి మనము ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ వాటర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, ఏదైనా డిటెక్ట్ అయితే పోతున్నాం, దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ లేదంటే దానికి సంబంధించిన ఏదైనా ఆయింటిమెంట్స్ తెచ్చేసుకుంటున్నాము, ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. సో తర్వాత ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ పర్సిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక చెట్టు పెరిగింది, ఆ చెట్టుని మీరు కొట్టేస్తే రూట్ అలాగే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ మొక్క అనేది పెరగడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పేది కూడా అనమాట, మనలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఆ చెట్టు కొమ్మలు కావచ్చు, చెట్టును నరకడం లేదా ప్లాంట్ ను తీసేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, రూట్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ చెట్టు ఆ మొక్క అనేది మళ్ళీ వస్తుంది. అదే విధంగా మీరు చేసుకునే ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇన్స్టెంట్ రిలీఫ్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఆ ప్రాబ్లం మళ్ళీ మీకు ఒక పోస్ట్పోన్మెంటే, మళ్ళీ ఏదో రోజు వస్తుంది. ఎందుకంటే మీకు లోపల ఆ రూట్ అనేది ఆ రూట్ కాజ్ అనేది ఉంటుంది కాబట్టి. రూట్ కాజ్ అంటే ఏంటి ఇక్కడ? న్యూట్రిషన్ డెఫిషియన్సీ. అండ్ నెక్స్ట్ తీసుకుంటే
మనం తీసుకునే ఫుడ్ ఏ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉండాలి, విటమిన్స్ మినరల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా సమతుల్యమైనటువంటి ఆహారం అనేది మనం తీసుకోవాలి. సో బట్ మనం ఏ విధంగా ఫుడ్ తీసుకుంటున్నాం అంటే మనకు టేస్టీగా ఏది అనిపిస్తుందో అది మాత్రమే తీసుకోగలుగుతున్నాం. ఎవరు కూడా ప్రోటీన్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటున్నాయి, ఫ్యాట్స్ అనేది నెగ్లిజబుల్ అని నాకు చెప్పాలంటే, అండ్ విటమిన్స్ మినరల్స్ అనేవి చాలా తక్కువగా తీసుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకు సంబంధించి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అదే ఫుడ్ మనం పిల్లలకు కూడా సజెస్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఒక హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనకి రావటం లేదు. సో దాని ద్వారా మనకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అనేవి దొరకట్లేదు. కాబట్టి ఏదో ఒక రోజు మన హెల్త్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో న్యూట్రిషన్ ఇవ్వకపోవడం వల్ల మనకు ఖచ్చితంగా మాల్ న్యూట్రిషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఫ్యూచర్ లో తీసుకుంటే మన డాక్టర్స్, నాకు తెలిసి అండ్ డాక్టర్స్ ఏ విధంగా ఉంటారంటే, మందుల ద్వారా క్యూర్ చేయడం కాదు, ఏదైనా రోగాన్ని క్యూర్ చేయాలంటే ఖచ్చితంగా న్యూట్రిషన్ ఫుడ్ ద్వారానే క్యూర్ చేస్తారు అనమాట. న్యూట్రిషన్, సింపుల్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారంటే దానికి ఎటువంటి యాంటీబయాటిక్స్ అవి కన్నా ముందు ఏం చెప్పారంటే, మంచిగా ఫ్రూట్స్ తినండి, మంచి వెజిటేబుల్స్ తినండి, విటమిన్ సి ఉన్నటువంటి సప్లిమెంట్స్ తీసుకోండి అని చెప్పేసి విన్నాం. జింక్ సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోండి అన్నారు. ఇవల్ల ఏంటి అంటే, ఇవల్ల న్యూట్రిషన్, ఎందుకంటే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టాన్ని ఆ వైరస్ అనేది డ్యామేజ్ చేస్తుంది. ఆ ఇమ్యూన్ సిస్టాన్ని బిల్డ్ చేసుకోవడానికి మనము అప్పుడు ఆ ఫుడ్స్ లేదా ఆ సప్లిమెంట్స్ తీసుకొని వాడుకున్నాం. బట్ లైఫ్ లాంగ్ నిజంగా చెప్పాలంటే మనము అటువంటి ఫుడ్స్ ఎప్పటికైనా తీసుకోగలిగితే మనకు అటువంటి ప్రాబ్లం అనేది రాకుండా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో రేపు ఫ్యూచర్ లో కూడా మీకు తీసుకుంటే ఎక్కువగా డైటీషియన్స్ ఎక్కువైపోతారు, న్యూట్రిషన్ డాక్టర్స్ ఎక్కువగా అయిపోతారు. రైట్ నౌ వీఆర్ డీలింగ్ విత్ దట్ కోర్స్, వీఆర్ న్యూట్రిషన్ అడ్వైజర్స్ అనమాట. సో వీఆర్ సజెస్టింగ్ ది పీపుల్ వాట్ ఎవర్ ది న్యూట్రిషన్ దే రిక్వైర్డ్ అండ్ రిమైనింగ్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ గెటింగ్ ఫ్రమ్ ది ఫుడ్, వీఆర్ సజెస్టింగ్ దోస్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది సప్లిమెంట్స్. మేమంతా ఇప్పుడు న్యూట్రిషన్ అడ్వైజర్సే. మేము ఇప్పుడు గైడ్ చేస్తున్నది ఏమంటే, పీపుల్ కి వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఎటువంటి ఫుడ్స్ ద్వారా వస్తుంది అనేది గైడ్ చేస్తున్నాము. అండ్ వాళ్ళ ఒకవేళ ఆహారం ద్వారా రాని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ రూపంలో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట. సో దాని ద్వారా ఏమైతుందంటే, ఇక్కడ మెజారిటీగా చాలా మందికి హెల్త్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ తగ్గడము. ఇఫ్ యూ లుక్ అవర్ స్టేటస్, మా స్టేటస్లలో చూస్తే మీరు చూస్తుంటారు, ఆ థైరాయిడ్ సంబంధించిన కేసెస్ కావచ్చు, వెయిట్ లాస్ సంబంధించిన కేసెస్ కావచ్చు, ఎనీ కేస్ వీఆర్ డీలింగ్ ఎక్సలెంట్లీ అనమాట. ప్రతి ఒక్క కేసులో కూడా రిజల్ట్స్ అనేవి గ్యారంటీగా వస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇందాకే చెప్పాను కదా, మనకు రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్లే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. అండ్ హెల్తీ ఈటింగ్ ప్లేన్, మన తీసుకునే ఆహారం ఏ విధంగా ఉండాలంటే, ఖచ్చితంగా మన తీసుకునే ఆహారంలో 4 భాగాలు చేస్తే వెజిటేబుల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండాలి అండ్ ఫ్రూట్స్ ఉండాలి, ఖచ్చితంగా ప్రోటీన్స్ రిలేటెడ్ ఫుడ్ అనేది ఉండాలి. అండ్ హోల్ గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ అంటే మనమంతా ఇప్పుడు తీసుకునే గ్రెయిన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఖచ్చితంగా అన్ని పాలిష్డ్ గ్రెయిన్స్ తీసుకుంటున్నాం. ఆ విధంగా కాకుండా అన్పాలిష్డ్ గ్రెయిన్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఆయిల్స్, మనం ఇంట్లో ఆడే ఆయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాడుతున్నామంటే రిఫైన్డ్ ఆయిల్స్ అని లేదా వెజిటేబుల్స్ అని రకరకాలుగా వాడుతున్నాం. ఎప్పుడైతే ఒక 100, నాకు తెలిసి ఈ ఆయిల్స్ అనేవి ఒక 100 ఇయర్స్ బ్యాక్ మనకి మన ఫుడ్ లో యాడ్ అయ్యాయి అనుకుందాము, అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ ఆయిల్స్ అనేవి మన లైఫ్ లోకి యాడ్ అయ్యాయో అప్పటి నుంచి మనకి హెల్త్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. బిఫోర్ దట్ ఆ ఆయిల్స్ అనేవి మన పెద్దవాళ్ళు వాడేవాళ్ళు కాదు. సో దాని ద్వారా వాళ్ళకి ఎటువంటి బీపీ లేవు, ఎటువంటి షుగర్స్ లేవు, ఎటువంటి గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కాదు, ఏవి కూడా లేవన్నమాట. సో వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఆయిల్స్ వీ షుడ్ యూజ్. ఇప్పుడు మీ ఇంట్లో తీసుకుంటే అందరు వాడే ఆయిల్స్ తీసుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతుంటారు, లేదంటే గ్రౌండ్నట్ ఆయిల్, ఇంకా కొంతమంది పామ్ ఆయిల్, ఇట్లా రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. సో ఇవల్ల అన్హెల్తీ ఆయిల్స్ అనమాట. ఈ ఆయిల్ మీరు ఒకసారి వేడి చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేయకూడదు, పారేయాలి. లేదంటే దాంట్లో ఫ్రీ రాడికల్స్ అంటే మన శరీరానికి ఏవైతే హాని కలిగిస్తాయో అటువంటి ఫ్రీ రాడికల్స్ మీరు చేసుకునే ఆయిల్స్ లో జనరేట్ అవుతాయి అనమాట. సో అటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఏమైతుందంటే, క్యాన్సర్ సంబంధించిన డిసీజ్ రావడానికి ఎక్కువగా ఛాయిస్ ఉంది. ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నాం, ఒకప్పుడు క్యాన్సర్ అనేది వినేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు తీసుకుంటే రీసెంట్గా వింటున్నాం ఆ వ్యక్తి క్యాన్సర్ ఉంటుందంట అని చెప్పేసి వింటున్నాం. అంటే విలేజ్ లేక కూడా ఎంటర్ అయిపోయినాయి క్యాన్సర్స్ అనేవి. ఎందుకు క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయంటే,
డ్యూ టు అవర్ ఆయిల్స్. ఎటువంటి ఆయిల్స్ అవుతాం, బయటికి వెళ్తుంటాం టేస్టీగా బజ్జీలు కనపడింటాయి, ఖచ్చితంగా తీసుకుంటాం యా. బట్ అటు ఆ ఆయిల్ ఎన్నిసార్లు వేడి చేసి ఉంటాడు తను, దాని ద్వారా అక్కడ ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అయింది, అవి మనకి డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో ఎటువంటి ఆయిల్స్ వాడాలనే విషయం కూడా మనకు తెలియట్లేదు. అండ్ కొన్ని రకాల ఫ్రూట్స్, ఇప్పుడు నేను ఫ్రూట్స్ చెప్పానని చెప్పేసి అన్ని ఫ్రూట్స్ తినడానికి లేదు, కొందరికి కొన్ని ఫ్రూట్స్ సజెస్టబుల్ అనమాట. సో ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రూట్స్ సంబంధించి. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, డయాబెటిక్ పేషెంట్ కెనాట్ ఇట్ ది బనానా, డయాబెటిక్ పేషెంట్ బనానా తినలేడు, తినకూడదు కూడా. సో అటువంటి వాళ్ళకు మళ్ళీ ఫ్రూట్స్ తినాలంటే మళ్ళీ ఏం ఫ్రూట్స్ తినాలి సార్? అండ్ నెక్స్ట్ తీసుకుంటే వెజిటేబుల్స్ లో తీసుకుంటే కొన్ని వెజిటేబుల్స్ తినకూడదు, కొన్ని తీసుకోవాల్సింది వస్తుంది. సో దానికి సంబంధించి అవేర్నెస్ అనేది ఉండాలి. అండ్ హోల్ గ్రెయిన్స్, ఈ హోల్ గ్రెయిన్స్ లో కూడా ఎటువంటివి తీసుకోవాలి మన ఆహారంలో. అండ్ నెక్స్ట్ తీసుకుంటే హెల్తీ ప్రోటీన్. సో ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ ఏం తీసుకోవాలి మనం ఈ అని చెప్పేసి దీని. అండ్ నెక్స్ట్ తీసుకుంటే వాటర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా వాటర్ తీసుకుంటే మనం ఎక్కువగా ఎప్పుడు తాగుతామంటే సమ్మర్ లో మాత్రమే తాగుతాం, మిగతా సీజన్స్ లో తాగట్లేదు. మనము ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఒక 70 kgs ఉన్న వ్యక్తిని తీసుకుంటే ఆయన వాటర్ దాదాపుగా 3-4 liters దగ్గర దగ్గర తాగాల్సింది వస్తుంది. ఇక్కడ ఈ కాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తాగుతున్నారా? నాకు తెలిసి మేస్ట్లీ 60-70 పైన ఉంటారు, అట్లీస్ట్ 3-4 liters పైన లీటర్ తాగే వాళ్ళు లేరు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే వాటర్ తాగే టైమింగ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఏ టైంలో వాటర్ తీసుకోవాలి, తినమనే వాటర్ తాగకూడదు అని మనకు పెద్దవాళ్ళు కూడా చెప్తారు, అట్స్ ట్రూ, తినమనే మనం వాటర్ తాగకూడదు. సో ఈ ఎటువంటి ఆయిల్స్ వాడాలి, ఎటువంటి వెజిటేబుల్స్ తినాలి, అండ్ ఫ్రూట్స్ ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఎటువంటి హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. సో దీనికి అన్నిటికి సొల్యూషన్ ఏదైనా ఉందంటే వీ అనమాట, వీఆర్ ది న్యూట్రిషన్ అడ్వైజర్స్. మేమేం చేస్తామంటే మీకు కావాల్సినటువంటి ప్రాపర్ న్యూట్రిషన్ ఏ విధంగా దొరుకుతుంది అనే దాని మీద క్లియర్ పిక్చర్ అన్నది, అండ్ మేము మీకు గైడ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏదైనా ఏర్పాటు చేసుకుంటే మనం తినే హెల్తీ, మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా మనకున్నటువంటి హెల్త్ ఛాలెంజ్ ఏవైతే ఉన్నాయో అవి రివర్స్ కావడానికి 100% ఛాయిస్ ఉంటుంది. అండ్ ఈ రోజు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదనుకునే వాళ్ళకి రేపు ఫ్యూచర్ లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రివర్స్ కావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఇవి ఫేమస్ ఆథర్స్ రాసినటువంటి 2 books అనమాట, ది ఫుడ్ క్యూర్. అంటే మనం తీసుకునే ఆహారమే, ఆ తీసుకునే ఆహారమే మనకు వచ్చేటువంటి రోగాల్ని లేక మనకున్నటువంటి రోగాల్ని కూడా క్యూర్ చేసేస్తుంది అనమాట. అండ్ ఇది ప్రూవ్ అండ్ కాన్సెప్ట్ అనమాట, అది రీసెర్చ్ చేసేసి ఈ బుక్ అనేది రాయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ తీసుకుంటే న్యూట్రిషన్ ఇన్ ప్రివెంటింగ్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏ డిసీజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, ఆ డయాబెటిక్ పేషెంట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ మీదనే రన్ అవుతుంటాడు. ఈరోజు 500 mg స్టార్ట్ చేసి అది 1000 mg పోతుంది, 1000 mg తర్వాత ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉంటారు. అండ్ ఈ ప్రాసెస్ లో ఏమైతుందంటే ఆయనకు కిడ్నీ సంబంధించిన ప్రాబ్లం, అంటే డయాలసిస్ చుట్టూ తిరగడము, లేదా ఆ బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, ఏదో ఒక ప్రాబ్లం అనేది పర్సిస్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇక్కడ మనకు ఏదో ఒక సమస్య అనేది పెరుగుతూ పోతుంది. సో ప్రాపర్ గా ఈ డయాబెటిక్ పేషెంట్ కూడా ప్రాపర్ గైడెన్స్ లో ఫుడ్ గిన ఇవ్వగలిగితే వితౌట్ యూజింగ్ ది టాబ్లెట్ ఆయన కూడా రివర్స్ కావచ్చు, ఈ కాంప్లికేషన్స్ అనేవి కూడా రాకుండా చూసుకోవచ్చు అనమాట. అండ్ మేము డీల్ చేసిన కేసెస్ లో ఈవెన్ ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇన్సులిన్ లేకుండా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చాలా మటుకు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే మనం తీసుకునే ఫుడ్ ఏ విధంగా ఉంటుందంటే కార్బ్స్, ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మనం పొద్దున్న తీసుకునే ఫుడ్ ఏది ఉంది అంటే ఇడ్లీ లేదా దోశ లేదా పూరి, పొంగల్, ఉప్మా, ఈ విధంగా తీసుకుంటున్నాం అంట, లేదా రొట్టెలు, చపాతీలు, వాట్ నాట్, ఈ విధంగానే మన ఫుడ్ అలా డిజైన్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు తీసుకునే ఏ ఫుడ్ అయినా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏదైనా సరే మీరు తీసుకునే ఫుడ్ లో లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అంటే మెజారిటీగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, 90% పైన కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం తీసుకునే ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి మనకు
ఈ రోజు ఏదో ఒక హెల్త్ సంబంధించిన ఛాలెంజ్ అనేది డిటెక్ట్ అవుతుంది సడన్ గా. ఏదో రోజు ఏదైనా టెస్ట్ చేసుకొని వెళ్ళింటాం డాక్టర్ రాసినప్పుడు, ఆ డాక్టర్ రాసిన టెస్ట్ లో పోయి టెస్ట్ చేపించుకుంటే సడన్ గా షుగర్ డిటెక్ట్ కావడం, లేదా బీపీ డిటెక్ట్ కావడం, లేదా థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ డిటెక్ట్ కావడం, లేదా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఏ డిసీజ్ అయినా కూడా మనకి డిటెక్ట్ అవుతుంది ఈ రోజు అంటే మీరు తీసుకునేటువంటి ఆహారం మూలానే ఆ ప్రాబ్లం అనేది వస్తుంది అన్నమాట. సో దీని కొరకు మళ్ళీ మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలా, మేము ఆహారమే మానేయాలంటే ఏం అవసరం లేదు. సో యు షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్, అంటే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలనే విషయం పైన మీకు అవగాహన ఉండాలి. సో అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ఇటువంటి కాంప్లికేషన్స్ అనేవి మీకు రాకుండా ఉంటాయన్నమాట. సో ఈరోజు ఎవరైనా చెప్తే ఈ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇంత సెషన్ ఇన్న తర్వాత కూడా అబ్బా సార్ నాకు అంత టైం ఉండదు అంత హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి, అండ్ లేదంటే నేను ఎక్సర్సైజ్ చేయడానికి నాకు టైం ఉండదు అంటే కంగ్రాచులేషన్స్, మీరు త్వరలోనే ఏదో ఒక హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లో ఎదుర్కోబోతున్నారు. అంటే ఏదో రోజు సడన్ గా డిటెక్ట్ అవుతుంది అన్నమాట ఏదో ఒక హెల్త్ సంబంధించిన ఛాలెంజ్, అది మేబీ క్రానిక్ డిసీజ్ కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు అన్నమాట. సో రైట్ నౌ బై గాడ్స్ గ్రేస్ నాకు తెలిసి ఎవరికి ఎటువంటి హెల్త్ ఛాలెంజ్ అనేది లేదు ప్రజెంట్ గా, బట్ ఫ్యూచర్ లో రాదన్నటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి ఎదుర్కోవాల్సింది వస్తుంది. సో దాని నుంచి మనం రివర్స్ కావాలంటే మేము ఇచ్చేటువంటి మా గైడెన్స్ లో మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజెస్ అనేవి కూడా ఏ విధంగా చేయాలనేది కూడా మేము నేర్పిస్తాం. ఎందుకంటే మనం కూడా బయట చూస్తున్నాం సార్ నేను రోజు వాకింగ్ చేస్తాను సార్ అని చెప్పేసి అంటారు కొంతమంది, లేకుంటే ఇంకేదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నాను సార్ అని చెప్పేసి, లేదా జిమ్ కి వెళ్తున్నాను సార్, వాట్ ఎవర్ ఇట్ మీట్లా చాలా మంది చాలా చెప్తుంటారు. సో ఒక్కటి గమనించండి, మీరు రెగ్యులర్ గా వాకింగ్ వెళ్లే వాళ్ళని ఒకవేళ మీరు గమనించగలిగితే వాళ్ళకి ఇప్పటికి కూడా స్టమక్ అనేది కరిగి ఉండదు, అంటే బొజ్జబడి ఉంటుంది చాలా మందికి, ఆ బొజ్జ కూడా కరిగి ఉండదు. ఎందుకు? మరి ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేస్తున్నారు కదా. సో ఇక్కడ దీనికి ఒక చిన్న సైంటిఫిక్ లాజిక్ ఏమంటే, మన బాడీ ఏ విధంగా ఉంటుందంటే మనం ఏదైనా ఒక కొత్త పని అలవాటు చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే మీరు వాకింగ్ చేసినారు, సో ఒక రోజు వాకింగ్ చేస్తే మీరు 1 అవర్ మీకు ఒక 100 క్యాలరీస్ బర్న్ అవుతాయి అనుకుందాం, అండ్ 1 వీక్ వరకు 100 క్యాలరీస్ బర్న్ అవుతాయి, 15 డేస్ వరకు 100 క్యాలరీస్ బర్న్ అవుతాయి, అండ్ ఆఫ్టర్ 20th డే మీకు 100 క్యాలరీస్ దగ్గర ఏమవుతుందంటే తగ్గడం స్టార్ట్ అవుతుంది. 100 క్యాలరీస్ బర్న్ ఏదైతే అవుతుంది బాడీ అలవాటు పడిపోయి అది 70కి రావచ్చు, 70 క్యాలరీస్ బర్న్ అవుతుంది, అండ్ తర్వాత 50కి రావచ్చు, తర్వాత మెయింటైన్ కావచ్చు 30-40 ఇట్లా మెయింటైన్ అవుతుంది, తప్పించి ఎక్కువ క్యాలరీస్ అనేది బర్న్ చేయదు. అందుకే మనం బయట చూసే ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి ఎవరికి కూడా ఈ క్యాలరీస్ బర్నింగ్ అనేది కరెక్ట్ గా జరగట్లేదు. దాని నుంచి వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు ఏదైతే వెయిట్ గెయిన్ అయి ఉన్నారో అదే మళ్ళీ తిరిగి అంటే ఫస్ట్ లో తగ్గి ఉంటారు, మళ్ళీ అదే వెయిట్ పొందడం కావచ్చు, లేదంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ లో కూడా ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. అండ్ మేము డీల్ చేసే కేసెస్ లో తీసుకుంటే చాలా మందికి వాళ్ళ బాడీ ఫిజికల్ గా చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది. నాకు తెలిసి మీరు అందరు నా స్టేటస్ చూసి ఉంటారు, లేదా ఇక్కడ కాల్లో ఉన్న వాళ్ళ స్టేటస్ కూడా చూసి ఉంటారు. సో వాళ్ళంతా రియల్ గా ట్రాన్స్ఫార్మ్ అయిన వ్యక్తులు, ఏ ఫోటో ఏదో గ్రాఫిక్ ఏదో చేసి పెట్టడం కాదా, రియల్ గా చేసినటువంటి అనమాట. వాళ్ళంతా సీరియస్ గా మేము చెప్పే గైడ్, మేము చెప్పే డైట్ ని ఫాలో అవుతూ, మేము చెప్పే ఎక్సర్సైజ్ చేస్తూ, వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్సెస్ వెయిట్ ఓవర్ వెయిట్ అటువంటి కేజెస్ అంటే దాదాపు 9 కేజెస్ తగ్గించుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. షార్ట్ టైంలో తగ్గించుకున్న వాళ్ళు, లాంగ్ పీరియడ్ లో తగ్గించుకున్నారు, బట్ వాళ్ళందరూ హెల్తీ వెయిట్ ని గెయిన్ అయినారు, ఐడియల్ వెయిట్ అంటారు అనమాట. వాళ్ళ హైట్ కి తగ్గట్టు వెయిట్ అనేది చాలా మంది గెయిన్ అయినారు. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, మనం సంపాదించే ఆస్తి ఏదైనా ఉంది అంటే మన ఆరోగ్యం, అంతకు మించి వేరే ఆస్తి లేదు. ఎందుకంటే ఈ రోజు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పని చేయగలుగుతాం, ఏదైనా సంపాదించగలుగుతాం, లేదా మనకు ఉన్నటువంటి డ్రీమ్స్ ఏవైతే పెట్టుకున్నామో అవల్ల సాధించగలుగుతాం. ఆరోగ్యం లేకుండా ఏది చేయలేం. అందుకే అంటారు కదా హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి అంటారు. సో ఫస్ట్ ప్రియారిటీ నేను చెప్పేది ఏదైనా ఉందంటే మీరు ఇవ్వాల్సింది ఫస్ట్ ప్రియారిటీ హెల్త్ కి సంబంధించి ఇవ్వండి. సో హెల్త్ కి సంబంధించిన మీరు ప్రియారిటీ ఇవ్వగలిగితే మేక్ హెల్త్ ఈజ్ ది ఫస్ట్ గోల్, ఇదే మీ ఫస్ట్ గోల్ గా ఉండాలి. ఇది కూడా మీరు ఇవ్వగలిగితే అండ్ నెక్స్ట్ మీకు పెట్టుకున్నటువంటి లైఫ్ అచీవ్మెంట్స్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా సాధించాలనుకునేవి ఏవైతే ఉన్నాయో అవల్ల కూడా మీరు ఆటోమేటిక్ గా సాధించవుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా
దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే కూడా గెట్ టచ్ విత్ అస్ అన్నమాట. మీరు మాకు ఎక్స్క్యూజ్ మీ, సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు మాకు టచ్ లోకి వస్తే, అంటే ఇఫ్ యూ గెట్ ఇన్ టచ్ విత్ అస్, మేము మీకు రైట్ గా గైడ్ చేయగలుగుతాం. ఎటువంటి హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా కూడా దాన్ని రివర్స్ బ్యాక్ తీసుకురావడము, లేదంటే ఎటువంటి హెల్త్ ఛాలెంజ్ లేదు సార్ మాకు, అంటే దానికి సంబంధించి, అంటే ఫ్యూచర్ లో మనం హెల్తీగా ఉండడానికి లేదా మీ బాడీ పారామీటర్స్ బట్టి మీరు ఐడియల్ వెయిట్ లైఫ్ తీసుకురావడం, ఇవన్నీ మేము అనేది హెల్ప్ చేయడానికి ఉంటాం అన్నమాట. సో మీకు దీనికి సంబంధించి ఏమైనా, నాకు తెలిసి సబ్జెక్ట్ కొత్తగా అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ ప్రతి ఒక్కరికి అవసరమైనది. దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా గెట్ ఇన్ టచ్ విత్ మీ, ఓకేనా? సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై ఎండ్. ఓకే, ఇంతటితో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే సెషన్లో కలుస్తాం. దట్స్ ఇట్ అండి. గ్రేట్ నైట్ ఎవరీవన్.